ఆయన పార్టీ ప్రెసిడెంట్. అప్పుడు మా పరిచయం. 83 నాటికే ఆయన ఏపీసీసీ ప్రెసిడెంట్. నేను రాజమండ్రిలో ఒక చిన్న కార్యకర్తని. ఆ స్థాయి నుంచి నన్ను పార్లమెంటు మెంబర్గా తీసుకొచ్చేటువంటి స్థాయి వరకు జరిగినటువంటి కొన్ని అంశాలు, అవి కూడా చాలా లైటర్ వెయిన్లో జరిగినవే రాశాను. అవి చదవటం ద్వారా మీకు రాజశేఖర రెడ్డి అనే మనిషి ఎలాంటి వాడు అనే ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. అవగాహన నాకైతే వాటి వల్లే ఏర్పడింది. డెఫినెట్గా నా వరకు నాకు అన్నీ రాయలేకపోయినా సునీత గారికి చదివిన తర్వాత కొంచెం ఫోన్లే మనకు చెప్పిన వాటిలో కొన్నైనా రాశాడని అనిపించే లెవెల్లో రాశానని అనుకుంటున్నాను. పుస్తకం చదివాక అది మీకే అర్థమవుతుంది. ఇవాళ రోషయ్య గారు సంతోషంగా అంగీకరించి రాజశేఖర రెడ్డి మీద బుక్ రాశానండి రావాలనగానే సంతోషంగా అంగీకరించి ఈవేళ వచ్చి ఈ సభని ఇంత గ్రేస్ చేసేందుకు ఈవేళ సాయంత్రం ఆయన వచ్చారు. అలాగే చలమేశ్వర్ గారు వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన పిలిచినప్పుడు నేను కూడా తప్పకుండా వస్తాను. ఆ రోజుకి ఇంకా డేట్ కూడా ఫిక్స్ అవ్వాలి. మీరు 24 అవర్స్ ముందు నాకు చెప్పినట్టయితే నేను కూడా తప్పకుండా వస్తానని చెప్పారు. అలాగే విజయ్ కుమార్ గారు కూడా అంతా అసలు ఫైనలైజ్ చేసిందంతా లాస్ట్ 3 డేస్లోనే. నేను రాసినవి ఎప్పుడెప్పుడో రఫ్లు ఉన్నాయి కానీ ఫైనలైజ్ చేసి లాస్ట్ 3 డేస్లో ఏ ఉంచాలి ఏవి తీసేయాలని చంద్రశేఖర రెడ్డి గారితో కూర్చుని, చంద్రశేఖర రెడ్డి గారు అంటే ఎంఎస్కో ఎడిటర్ గారు, మేమంతా కూర్చుని తయారు చేసాం. ఒక చిన్న ప్రయత్నం ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారు. అందరికీ ధన్యవాదాలు.